తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో నిర్వహించిన మత్స్య సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని స్థానిక మత్స్య శాఖ సహాయ తనిఖీ అధికారి హరీష్ వెల్లడించారు. కోరుకొండ మండలంలో ఈ నెల 7వ తారీఖున నిర్వహించిన ఫిషర్మ్యాన్ సొసైటీ ఎన్నికల్లో 8 గ్రామాల నుంచి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్లను, వైస్ ప్రెసిడెంట్లను, సెక్రటరీలను ఎన్నుకోవడం జరిగిందని బుధవారం ఆయన మీడియాకు తెలిపారు. ఫిషర్మ్యాన్ సొసైటీ అధ్యక్షులుగా ఎన్నుకోబడిన వారిలో గాడాల గ్రామం నుంచి బొల్లాడ సుబ్రహ్మణ్యం, కే వాకలయ్య, బురుగుపూడి సూర్యరావుతో పాటు పలువురు ఏకగ్రహంగా ఎన్నుకోబడ్డారని మత్స్యశాఖ తనిఖీ అధికారి హరీష్ వెల్లడించారు. కోరుకొండ మండలానికి కూడా నేను ఇక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. మొన్న 7/12/2020 తేదీన కోరుకొండ మండలంలో మొత్తం 8 గ్రామాల్లో 8 మత్స్యకార సహకార సంఘాలకి ఎన్నికలు సంఘ ఎన్నికలు జరపడం జరిగింది. అందులో 8 గ్రామాలకి 8 సొసైటీలకి కూడా ఏకగ్రహంగా ఎన్నిక కాబడ్డారు. 8 గ్రామాల్లో కూడా పోలీసు వారి బందోబస్తుతో పూర్తి సహకారంతో ఏకగ్రీవంగా ప్రశాంతంగా జరగడం జరిగింది. ఎన్నికలు ముగియటం జరిగింది. అలాగే గ్రామాల వారీగా ప్రెసిడెంట్లకి ఎన్నికలు కాబడ్డ వారి పేర్లు మొదటిగా గాడాల విలేజ్ గ్రామం బి సుబ్రహ్మణ్యం గారు, అలాగే కరుపూరు గ్రామం కే అబ్బులు గారు, బూరుగుపూడి గ్రామం వి సూర్యారావు గారు, కోటి గ్రామం ఏ చిన్నోడు, నిడిగట్ల కే సుధాకర్ గారు, గుమ్ములూరు గ్రామం జె లాజర్ గారు, కాపారం గ్రామం కే యేసురాజు గారు, అలాగే దోసకేల్పల్లి గ్రామం ఎస్ రత్తయ్య గారు, ఇలా 8 గ్రామాలకి కూడా 8 సంఘాలకి ఎన్నికల ద్వారా ప్రెసిడెంట్లుగా ఎన్నిక కాబడ్డారు. ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.